కుటుంబ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న గతంలో చేసిన ఆందోళన విషయాలు గాని రాబోయే రోజుల్లో కూడా మీ నాయకత్వంలో తప్పకుండా కార్యకర్తలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ మూర్ఖత్వ పాలన నియంత పాలన కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఉద్యమిద్దాం. తప్పకుండా ఈ కుటుంబ పాలనను అంతమొందించాల్సిన బాధ్యత ఇవాళ మనందరి ఉంది. నిన్నే సాడేశ్వర్ కిషన్ గారు యుద్ధం సాడేశ్వర్ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి తన నియంత పాలన మూర్ఖత్వ పాలన నిన్న చూపెట్టింది. ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని నిలబెడుకోక సందర్భంలో కేంద్రం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇళ్లను కూడా ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తున్న తరుణంలో కేంద్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఇండ్లు నిర్వహించలేని పేదలకు ఒక భరోసా కల్పించడానికి వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి కూడా డబుల్ బెడ్రూమ్ పరిశీలించడానికి వెళ్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రిని ఒక భారతదేశ జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ అంతమంది పోలీసులు చుట్టుముట్టి ఏ విధంగా దౌర్జన్యంగా నిరంకుశంగా నిర్లజ్జగా అరెస్ట్ చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా స్పష్టమైంది కేవలం భారతీయ జనతా పార్టీ అంటేనే రాష్ట్ర ముఖ్యమంత్రి భయం. భారతీయ జనతా పార్టీ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ కార్యకర్త నాయకులు ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తుంటే ఎక్కడికక్కడ నిర్బంధాలు విధించి నిర్బంధంగా ఇవాళ అరెస్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గపు సంఘటనలు మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. అందుకే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకునే వారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు విశ్రమించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తప్పకుండా 100 రోజుల్లో ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో నువ్వు ఇచ్చిన హామీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమిస్తాం, నీ సంగతి నేర్పుతాం, వాళ్ళ రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ పక్కా సిగ్గుండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతుండే అన్న, వర్షాలు పడుతుంటే రైతులు నష్టపోయారు. మన వరకు రైతులకు 10,000 రూపాయలు ఇస్తాను ఇలా ఇంట్లో ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం పేదలందరూ అతలకూతలమయ్యారు. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ప్రగతి భవన్ లో ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన గట్ట సచివాలయం కూడా మునిగిపోతుంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలు కూడా తాగిపోతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే తెలిసింది రాష్ట్ర ముఖ్యమంత్రి లీక్ ఇచ్చినోటి. కిషన్ రెడ్డి గారు పదవి బాధ్యత చేపడుతున్నాడు టీవీలలో, ఎట్లా బ్రేకింగ్ వస్తుంది, ఫ్రంట్ పేజ్ ఐటమ్ వస్తుంది. కాబట్టి దీన్ని డామినేట్ చేయాలి. ఆయన ఫోటో రావాలి, ఆ దరిద్ర ముఖం ఫోటో మళ్ళీ మాకు రావు కావాలని చెప్పి మళ్ళీ ఏం చేసి లీక్ ఇచ్చింది. ఇప్పుడే పిఆర్సీ కమిషన్ వేస్తుండట నమ్ముతారన్న ఉద్యోగస్తులు. మరి ఏమైనా విజయమేతన్ ప్రధాన ఉదాహరణ, ఒకవేళ పిఆర్సీ వేస్తా దాన్ని అమలు చేస్తున్నట్టే దానికి హీరో మా ఏవేనటనే. ఇలా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి అలా భారీ మెజార్టీతో గెలిచింది కాబట్టి రాష్ట్రం ఇప్పటికి వస్తుంది. ఇలా ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ వస్తారు సాడి చేస్తారు పిఆర్సీ అంటాడు. ఈ నెల నుంచి ఫస్ట్ ఆడ జీతాలు ఇస్తారు, గ్యారంటీ ఫస్ట్ ఆడ జీతాలు ఇస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు. ఇలా కిషన్ రెడ్డి గారు డబుల్ బెడ్ మీద ఆందోళన చేసినట్టు రేపే మళ్ళీ గిట్టే మీటింగ్ పెడతాడు, మళ్ళీ 100 మందిని పిలుస్తాడు. ఆ ప్రగతి భవన్లో కీమా కుర్మా అంటాడు, చికెన్ అంటాడు, బోటి అంటాడు, మటన్ అంటాడు, మటన్ బిర్యానీ అంటాడు, అన్నీ అంటాడు. మళ్ళీ 10 మందిని పిలిచి 10 ప్రొసీడింగ్ ఇస్తాడు. డబుల్ బెడ్ చూసుకోండి, మళ్ళీ నాకు ఓటేస్తేనే మళ్ళీ డబుల్ బెడ్ అంటే పేదోళ్ళందరూ ఇలా మోసపోయి మళ్ళీ ఒట్టు కూర్చోరు, మళ్ళీ అధికారికి వస్తాడు. ఈసారి వస్తాడు, ఈసారి వస్తాడు, ఈసారి ఇక ఎక్కడ రాడి రాడి మళ్ళీ రైతులు ఇస్తాడు. 100 మంది దోతులు కలిసి రైతులు, పాపం రైతులు కాదు వాళ్ళందరూ కూడా. నిజమైన రైతులు ఎవ్వడు ముఖ్యమంత్రి అన్నమాట. ఆ టీఆర్ఎస్ పార్టీలకే ఏదో ఒక వేషం వేస్తాడు, ఓ రుమాలు కట్టి ఆయన కూడా పెట్టి పెద్ద టోపీ పెట్టి ఇట్లా స్టిక్ పట్టుకొని ఏంటంటే కాలక్షణం పీకుడానికి కాలక్షణం గట్టని ముంచింది. ఇవాళ ఏం చేస్తాడు, మళ్ళీ 100 మంది రైతులు ఇస్తాడు, ప్రగతి భవన్ పిలుస్తాడు, మళ్ళీ మీటింగ్ కొడితే గట్టి అంతమంది గట్టినే మీటింగ్ కొట్టి ఫ్రీ యూరియా ఇస్తా నేను, అద్భుతాలు సృష్టిస్తా, ఈ అద్భుతాలు సృష్టించడానికి నేను ఉంటాయి వాచ్చానంటే ఎందుకు ఉంటుండో తెలంగాణ సమాజం బాధపడుతుంది. ఇవాళ నీ పుట్టుకేందో నువ్వేదో మమ్మల్ని బతులు నాశనం చేస్తున్న రైతులు బాధపడుతున్నారు. ఇవాళ మళ్ళీ రేపు మీటింగ్ వచ్చాడు, బిడ్డా మీకు రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు కాదు, ఇంకా అసలు 2 లక్షలు కూడా వేస్తాంటారు రేపు మళ్ళీ మళ్ళీ ఓట్లు వేసుకోవడానికి. కొంతమంది నిరుద్యోగులు ఇస్తాడు, మళ్ళీ మీటింగ్ ఎన్నికలు వచ్చాయంటే అన్ని డ్రామాలు, డ్రామా అంటే ఆయన జీవించడం ఆ డ్రామాలో నటిస్తే ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి మోసం ఇవాళ 20 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. మళ్ళీ నేను ఏం చేసి ఇచ్చిన అరుగుగానా ఈ మనకి ఇప్పుడు నిన్న ప్రకటించాడు
मुख्यमंत्री अल्लू वेणी अब बीसल बीसल की बीसल ओट ले बीसल बीजेपी की ओटिस्टर ग्यारंटी काबटे एम चेयले वर्ग ओटा माला मैनारटी एना उगुटवा उगुटवा एम पार्टी।